పరమశివుడు ఏం చెప్పిండంటే నీ యొక్క నేను తాటి వృక్షాన్ని కావించిన నీ యొక్క తాటి వృక్షాన్ని తాటి వృక్షం నుంచి కళ్ళు తీసి ఆ బాండ్వలలో పెట్టు. ఫస్ట్ మాత్రం ఆ బాండ్వలలో వచ్చే కళ్ళలో విషం ఉంటుందో పదార్థం ఉంటుందో అమృతం ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ యొక్క తీసినటువంటి సూర్యుని ఫస్ట్ జనాలకు వస్తే అందులో ఏముండి మరణిస్తారు. కాబట్టి నేను వచ్చిన తర్వాతనే గోలు అన్నాడు. నేను మాత్రం ఇప్పుడు ఆ యొక్క తాటిపురం దగ్గరికి పోతా. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ సద్గురువే నమః. ఏ తాటి వృక్షమా వంగుము. అయితే ఈ యొక్క మూల మంత్రం చెప్పించగానే ఆ యొక్క తాటి వృక్షం వంగింది. అక్కడి నుంచి అయితే అయితే ఆ యొక్క మూల మంత్రం చెప్పించగానే తాటి వృక్షం వంగింది. ఇప్పుడు మాత్రం ఈ తాటి వనాన్ని మాత్రం మొత్తము నేను ఆ విధంగానే కళ్ళు తీసి నాకు అయితే బీపీ వేస్తే ఆటలు అంటారు అని అంటారు. ఇప్పుడు పొద్దుగాలు ఒక్కొక్క 3 ఆటలు పోయి దగ్గర పడుతుంటారు. అయితే ఈ విధంగా తాటి మనం సగం మాత్రమే నేను ఎక్కి ఉన్నాను. అప్పటికే బాండ్వలన్నీ నిండిపోయినాయి. ఈ యొక్క బాండ్వలు ఖాళీ అయితే తప్ప మిగతా వనాన్ని ఎక్కలేము. పొద్దు మాత్రం పొద్దు దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ యొక్క మరి ఆ పరమశివుడు మాత్రం ఎప్పుడు వస్తాడో లేడు, రాడో కూడా తెలియదు. ఓ గౌడా, నాకు ధూప అవుతుంది అందుకనే నీ నగదు అని శివశంకర్ మహారాజు కూడా గౌడ్లకు ఉన్న గుణం ఏంటంటే ఫస్ట్ బాండ్వల్ నిండి ఉన్నప్పుడు ఆడు వెనక ముందు అని నీ ఫస్ట్ అయితే దానికి పోయాలి, అది కాల్ చేయాలి, మిగతాది మాత్రం మళ్ళీ ఒడుచుకొని మళ్ళీ నింపాలి. ఇది ఉంటది. ఎందుకు అయ్యా అంటే పాశకాలు కూడా మిగతాలు అలా పోసి ఆ యొక్క బండ్లు అయితే శివశంకర మహారాజు మీరు అక్కడ తిరిగి తిరిగి అలసిపోయారు కాబట్టి నా బాండ్వలు కూడా నిండి ఉన్నాయి. కాబట్టి నేను మాత్రం మీకు ఈ కళ్ళు ఈ యొక్క సురాపానీయం పోస్తున్నా, మంచి నిమ్మలంగా కూర్చొని గోల్ ఉంటుంది. ఒక్కటి అయితే గానీ నేనంటే అటు ఇటు నా పిల్లం అయితే దీని రోడ్డు చెల్లెద్దు నాశాది. నీ కాళ్ళు మొక్క తెట్టా రేపైతే ఎగదింగితే ఇస్తా గానీ ఇవాళ అయితే జర్ర ఒక్క 2 షేర్లు పోయి ఇది బాలే. నువ్వు తాగిన బాండ్వ మొత్తం తాగావు, 2 చేసలే తాగినాను. అబద్ధం అంటున్నావు. అట్లా నేను తాగేటప్పుడు భార్య అది అవపడది ఓడిపోయామనరా మరి ఓడిపోయామని కళ్ళు ఫుల్ ఉంది. తాగు తాగు తర్వాత పసరిస్తావా నువ్వు అయితే కళ్ళు పుల్లగా ఉంటే మాత్రం అంత తాగలుగుతారా ఎవరన్నా? రుచి లేకపోతే సురాపానీయం అంటారు. ముప్పుడా మంచిగా తాగి తాడు తెచ్చి ఒక్క 2 షేర్లు పోయిన పిల్లలకి. అయితే ఊకే పదే పదే అడుగుతుండే కాబట్టి మనం చాలా ఉన్నాయి కదా వృక్షాలు, వంగుదాం పోయి దాన్ని తీద్దాం. అక్కడే ఆగు మిత్రమా. నేనే ఉంటా. అయితే వచ్చిందా
ఈ యొక్క మూల మంత్రాన్ని మూడు సార్లు జపించమని జపిస్తే మాత్రం తాటి వృక్షం మొంగుతుంది. కాబట్టి శివశంకర మహారాజుకి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ సద్గురువే నమః. హే వృక్షమా వంగుము, ఏమీ విచిత్రం, ఇప్పుడు మాత్రం వృక్షం వంగుదలేదేంది. నేను మాత్రం మూల మంత్రాన్ని ఏమన్నా తప్పుగా పఠిస్తున్నాను ఆయనది. మరి ఒకసారి మాత్రము నేను ఈ యొక్క మూల మంత్రాన్ని జపిస్తాను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ సద్గురువే నమః. హే వృక్షమా వంగుము. ఏమి జరిగింది? మరి ఒక్కసారి కూడా ఈ మూల మంత్రాన్ని జపిస్తా. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ సద్గురువే నమః. హే తాడి వృక్షమా కల్ప వృక్షమా వంగుము. వంగుతలేదు. అయితే ఇది మాత్రము ఆ యొక్క పరమశివుని మాయ ఉంటది. శివశంకర మహారాజుకి ఏమి చేయుదు తాటి వృక్షము వంగదు దేవా. ఇంతకు ముందు మంచిగా వంగి ఉన్నది, వంగి ఉంటే మనం తీసేటువంటి నేను రుద్రని కూడా అవుతున్నా. కాబట్టి నేను మాత్రం ఇప్పుడు ఆ యొక్క పరమశివుని గురించి మాత్రం తపస్సు. సర్వలోక పాయి పాయి సర్వలోక పాయి పాయి మింగినా